హలో మై డియర్ స్టూడెంట్స్, ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి, ఎప్పుడు జాబ్ కొట్టాలనే ఆలోచనలో చాలామంది ఉన్న విద్యార్థులు ఈరోజు ఎస్ఐ ఎగ్జామ్ రాసి చాలామంది చిరునవ్వుతో బయటకు వచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థి ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలని, అందరూ క్వాలిఫై అవుతారని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోగానే ఇది ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనము అర్హులమా కాదనేది తెలియజేసే ఎగ్జామ్ కాబట్టి, ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతాము అనే నమ్మకం ఉన్న ప్రతి విద్యార్థులకు నేను తెలియజేసేది ఒకటి. మీకు తెలిసిన విషయం ఏంటంటే, గ్రౌండ్ కూడా మనకు సరైన సౌకర్యం లేక మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ గ్రౌండ్ గురించి కూడా నేను నా శయశక్తులతో నేను పోరాడుతున్నాను. ప్రజెంట్లీ మనం ఇక్కడ సర్నగర్ లేఅవుట్ దగ్గరే చేపిస్తున్నాము. గ్రౌండ్ కూడా మనకు దగ్గరలో అందుబాటులో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, గ్రౌండ్ ఎక్కడనేది కాదు, మనము ఎప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాము, మనలో స్ట్రెంగ్త్ని మనం ఎలా బిల్డప్ చేస్తున్నాము, మనము ఎలా మెరిట్ సాధించే విధంగా కష్టపడుతున్నాం అనేది మీకు పాయింట్. ఒకటి, మనకు కావాల్సింది మన లక్ష్యం, మన లక్ష్యాన్ని ఎలా పట్టుకోవాలనేది మనకు కావాల్సిన సమయము, మనకు కావాల్సిన అచీవ్మెంట్, మనకు కావాల్సిన గోల్ అనేది మనం రీచ్ అవ్వడానికి మనము కష్టపడే విధానమే మనల్ని ముందు స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి చాలామంది నేను విన్నాను ఈ సరూనగర్ లేఅవుట్ దగ్గర అని చెప్పేసి. ఇక్కడ రెండే రెండు గ్రౌండ్లు ఉన్నాయి సరూనగర్ ప్రాంతంలో, కొత్తపేట విక్టోరియా గ్రౌండ్, అదేవిధంగా సరూనగర్ స్టేడియము. చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాము ఆ గ్రౌండ్ గురించి, కానీ ఆ గ్రౌండ్ ఇచ్చే అవకాశం ఇక్కడ కనబడతలేదు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, సమయాన్ని వృధా చేయకుండా అనవసరమైన అతి ఎక్కువ ఫీజుతోటి మీరు వేరే చోటుకి వెళ్ళడము, అది తర్వాత మీరు క్వాలిఫై అవ్వకపోవడము, మీరు అనేది బాధపడడం అది చాలామంది నేను చూశాను, సహజం అది. ఒకటి నేను చెప్పే సందేశం ఏంటంటే, ప్రతి విద్యార్థులకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన క్షణంలోనే మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది గ్రౌండ్. ఎందుకంటే మెయిన్ స్కోరు అండ్ గ్రౌండ్, ఈ రెండు స్కోరు దాన్ని బట్టి మన జాబ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కడ సమయాన్ని వృధా చేయకుండా మీరు ప్రతిరోజు ఉదయము 4 గంటల నుంచి 7:30 వరకు మార్నింగ్ అవర్లో ప్రాక్టీస్ చేయడము, మళ్ళీ ఈవినింగు 5 to 7 ప్రాక్టీస్ చేయడము, మీకు చేయాల్సిన రెండే రెండు. ఇప్పుడు మీకు రెండో మొదటి మెట్టు ఎక్కే విధంగా కష్టపడాలి అంటే ఖచ్చితంగా ఈ గ్రౌండ్ అనేది మార్నింగ్ ఈవినింగ్ సెషన్లో కష్టపడాలి. అదేవిధంగా చాలామంది విద్యార్థులు దయచేసి గ్రౌండ్ అనేది డిఫికల్ట్, చాలామందికి తెలియదు గ్రౌండ్ అనేది ఈజీ అనుకుంటారు. ఎవరైనా క్వాలిఫై అవుతారు, క్వాలిఫై అవ్వడంలో పెద్ద గొప్పతనం కాదు, 30 మార్కులు 40 మార్కులు తెచ్చుకుంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో జాబ్ రావడం అనేది చాలా చాలా కష్టం. ఆ 30 మార్కులు 40 మార్కులు వచ్చినప్పుడు నువ్వు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని డైరెక్ట్ కొట్టవచ్చు. కాబట్టి 80 మార్కులు 90 మార్కులు 100 మార్కులు తెచ్చుకుంటే మెయిన్స్ ఎగ్జామ్లో నువ్వు స్కోర్ని, నీకు వచ్చిన స్కోర్ పరంగా గ్రౌండ్ 2 స్కోర్ యాడ్ అయితే 100% నీకు జాబ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకటి చేయాల్సింది, మీకు స్కోరు రావాలంటే ఖచ్చితంగా మీరు కష్టపడాలి. నేను రేపటి ఉదయం నుంచి మార్నింగ్ గ్రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎవరైతే విద్యార్థులు నందు సారు చేపించగలుగుతారు, నందు సార్ దగ్గరికి వెళ్తే మేము ఈవెంట్స్ క్వాలిఫై అవుతాము అనుకునే విద్యార్థులు, నా దగ్గర నమ్మకం ఉంటేనే నా దగ్గర రావాలి. అదేవిధంగా నా కోసము నా దగ్గర టైం పాస్ అవ్వడానికో, లేకపోతే ఏదో సరదాగా గ్రౌండ్ చేద్దామనే వాళ్ళు మాత్రం దగ్గర రాకూడదు. ఎవరైతే లక్ష్యం కోసం కష్టపడుతున్నారో, ఎవరైతే లక్ష్యం కోసం పాటుపడుతున్నారో, ఎవరైతే ఇన్ని రోజులు లక్ష్యం కోసం ఎదురు చూస్తున్నారో, వాళ్ళకు ఆ సమయం అవసరమైంది. కాబట్టి నేను ఈ మాట చెప్పడం జరిగింది. మీకు నిజంగా నందు సార్ చేపిస్తారు, నందు సార్ పట్ల మీకు జెన్యున్ ఒపీనియన్ ఉంటే రండి, నాతో చేయగలపండి. 100% నేను మీ కష్టాల్లో నేను ముందుంటాను, ఎలా పరిగెత్తాలో నేను పరిగెత్తి చూపించి మీ యొక్క గ్రోత్ని నేను డే బై డే చెక్ చేసుకుంటూ మీలో ఉన్న స్ట్రెంగ్త్ని, మీలో ఉన్న ఎండ్యూరెన్స్ని, 1500 మీటర్ల పరుగు పందాన్ని 5 నిమిషాల్లోపు కొట్టే విధంగా నేను మీకు ప్రయత్నం చేపిస్తానని నేను ఈరోజు వీడియో రూపంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత నోటిఫికేషన్ నుంచి నేను ఈవెంట్ ఇస్తున్నాను, ఆ ఈవెంట్లో చాలామంది విద్యార్థులు సక్సెస్ అయ్యారు. నేను
పిల్లల్ని చేసుకోమని కాకుండా నేను చేస్తూ పిల్లల యొక్క గ్రోత్ని నేను చెక్ చేసుకుంటూ వాళ్ళ మైనస్ని చెక్ చేసుకుంటూ వాళ్ళ ప్లేస్ని వాళ్ళు ఎలా పరిగెత్తాలనే ఆలోచనతో వాళ్ళని ముందు తీసుకెళ్తుంటాను. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ఇంకెందుకు ఆలస్యం? రండి, నందు ఆర్మీ అకాడమీలో చేరండి. అతి తక్కువ ఫీజుతోటి ఈ ప్యాకేజ్ ఉంటుంది. అతి తక్కువ ఫీజు 5,000 రూపాయల బిలో, అంటే 4,000 రూపాయల ఫీజుతోటి మొత్తం మీకు ప్యాకేజ్ ఈవెంట్ అనేది ఇవ్వబోతున్నాము. ఆలస్యం ఎందుకు? ఇంకా రండి, నందు ఆర్మీ అకాడమీలో చేరండి. మీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నాతో చేతులు కలపండి. మీరు ఖచ్చితంగా గ్రౌండ్లో మంచి స్కోర్ సాధించే విధంగా ఈ నందు ఆర్మీ మీకు ఎప్పుడు ముందుంటుందని నేను ఈరోజు వీడియో పూర్వంగా తెలియజేస్తున్నాను. చాలామంది చెప్తుంటారు ఇది చేస్తాం అది చేస్తామని కాదు, నేను 100% జెన్యున్గా చేపించే వ్యక్తిని, జెన్యున్గా చేపిస్తాను అనే నమ్మకం మీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మీరు రావడానికి ముందుకు రండి. నా దగ్గర సమయాన్ని వృధా చేసేవాళ్ళు, ట్యాంపాస్కి వచ్చేవాళ్ళు, సమస్యను సృష్టించేవాళ్ళు, అలాంటి వాళ్ళు నా దగ్గర రాకూడదు. ఒకటి చెప్తున్నాను, నా దగ్గర వచ్చే ప్రతి విద్యార్థికి నేనిచ్చే ఒకటే సందేశం ఏంటంటే, ప్రతి విద్యార్థి జెన్యున్గా కష్టపడాలి, జెన్యున్గా కష్టపడుతూ ముందుకు రావాలని ఆలోచనతో నేను ఈవెంట్ ప్రాక్టీస్ చేయించడానికి ముందుంటుంది. నందు ఆర్మీ అకాడమీలో ఒకటే ప్రత్యేకత ఏంటంటే, రానోనికి వచ్చినోనికి డిఫరెంట్ వేరియేషన్స్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా వచ్చినోడికి ఏ విధంగా వర్కౌట్ చేయించాలి, రానోడికి ఏటువంటి బేసిక్స్ మనము చేపిస్తే వాడు సక్సెస్ అవుతానే ఉద్దేశంతో ఈ నందు ఆర్మీ బ్యాచ్లు చేసి గ్రౌండ్ చేయించడానికి నందు ఆర్మీ అకాడమీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? నందు ఆర్మీతో చేతులు కలపండి, మీ అనుకున్న లక్ష్యాన్ని సాధించండి. జై హింద్. నేను మీ నందు నాయక్ ఫిజికల్ డైరెక్టర్. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు రండి, రేపటి ఉదయం రేపటి మార్నింగ్ నుంచి గ్రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాను. జై హింద్, జై హింద్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.